Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఓటమికి కారణాలు ఇవే. సోషల్ మీడియాలో వైరల్. ఎన్నికలలో గెలుపోటములు సర్వసాధారణం. అయితే ఎన్నికలలో వైసీపీ అత్యంత ఘోర పరాజయం పొందడాన్ని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కళ నిజమా అని అనుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ పరాజయంపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు ప్రస్తావిస్తున్న కీలక అంశాల గురించి తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలు, సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించడం, ఎమ్మెల్యేలను నేతలను జగన్ పట్టించుకోకపోవడం, వైసీపీ ఎమ్మెల్యేలు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ఎదగనీయకపోవడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు వారి అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, అవినీతి దోపిడీకి తెగబడడం, ఉద్యోగులపై అనుచిత వైఖరి, అభ్యర్థులను ఇష్టం వచ్చినట్లు మార్చడం, కొందరు మంత్రుల నోటి దురుసు, మద్యం విధానంలో నిజాయితీ లోపించడం, రాజకీయాలలో మిత్రుల అవసరాన్ని తక్కువగా అంచనా వేయడం, టీడీపీ జనసేన బీజేపీ కలయిక ప్రభావాన్ని అంచనా వేయకపోవడం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రధానంగా జగన్ పదే పదే కించపరిచేలా మాట్లాడడం, కాపు బలిజ సామాజిక వర్గీయులు తమను అవమానిస్తున్నారని భావించడం, స్థానిక ఎన్నికలలో అధికార బలంతో ఏకగ్రీవాలు చేసుకోవడం, జగన్ తన సొంత కుటుంబంలోని సమస్యలను పరిష్కరించుకోకపోవడం, షర్మిలకు మద్దతుగా విజయమ్మ వీడియో విడుదల చేయడం, సొంత తల్లే జగన్కు అండగా లేదనే సంకేతాలు వెళ్లడం, నాయకుల కంటే వాలంటీర్ల వ్యవస్థ మీదే పూర్తిగా ఆధారపడడం, భూముల పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం, భూముల సర్వే వల్ల రైతుల్లో ఏర్పడిన భయం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూముల్ని వైసీపీ నేతలు లాక్కుంటారనే ప్రత్యర్థుల ఆరోపణలకు బలం ఇచ్చేలా వైసీపీ సర్కార్ ప్రవర్తించడం, సొంత సామాజిక వర్గంలో జగన్ మీద కోపం, అర్హత లేని వారినే జగన్ అందలం ఎక్కించడం, భజన పరులైతే చాలు జగన్ పక్కన పెట్టుకుంటారనే అభిప్రాయం వైసీపీ నేతల్లో కలగడం, ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా ముందుకు పంపడం, అలాంటప్పుడు సీఎంగా జగన్ ఎందుకనే అసహనం ప్రజల్లో కలగడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ మేనిఫెస్టో లేకపోవడం.